దెబ్బతిన్న ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం. డీసీసీబీ చైర్మన్ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం, వ్యవసాయవృద్ధికి అధిక ప్రాధాన్యతనిస్తుందని నల్గొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి అన్నారు. జిల్లాలోని బొమ్మల రామారంలో గల పీఏసీఎస్ ధాన్యం సేకరణ కేంద్రాన్ని ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయానికి గత వైభవాన్ని తీసుకురావడంలో రాష్ట్ర ప్రభుత్వం విజయవంతమైందన్నారు. రైతుల సాగు ద్వారా లాభాలు పొందేలా చూశారన్నారు. సీఎం రైతు అనుకూల కార్యక్రమాలతో ఇది సాధ్యపడిందన్నారు. పెట్టుబడి సాయం, రైతు బంధు, రైతు బీమా, వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ సరఫరా, నీటిపారుదల సదుపాయాన్ని పెంచడం, ఇలా తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. చివరి ధాన్యపు గింజ కొనే వరకు సేకరణ కేంద్రాల్లో కొనుగోళ్లు కొనసాగుతాయన్నారు. అంతేకాకుండా ఇటీవల కురిసిన వర్షాలతో దెబ్బతిన్న ధాన్యాన్ని సైతం రైతుల నుంచి కొనుగోలు చేయనున్నట్లు ఆయన తెలిపారు.